హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కువైట్ ప్రభుత్వం ముమ్మరంగా తనిఖీలు అయితే చేపడుతుంది. నిన్న చూసుకున్నట్లయితే ఫర్వానియా గవర్నమెంట్లో వివిధ ప్రాంతాల్లో తనిఖీలు అయితే వీళ్ళు నిర్వహించడం జరిగింది. అలాగే అక్రమ నివాసితులను కూడా అరెస్ట్ అయితే చేయడం జరిగింది. ఈ తనిఖీలలో ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళని అరెస్ట్ చేసి తగినటువంటి అధికారులకు అయితే వీళ్ళు సిఫారసు చేయబడినారు. అలాగే కువైట్లోని ఫర్వానియా గవర్నమెంట్లోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన భద్రతా తనిఖీల్లో అనేక మంది నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్ట్ చేశారని కూడా వీళ్ళైతే తెలపడం జరిగింది. ఈ తనిఖీలు ఫర్వానియా సెక్యూరిటీ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో జరిగాయి. వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామనేసి అని వీళ్ళైతే తెలపడం జరిగింది. మరియు వారిని దేశం నుండి బహిష్కరించడానికి సంబంధిత అధికారులకు కూడా అప్పగించినట్లయితే వీళ్ళు తెలుపుతున్నారు. అలాగే కేం హోమ్ మంత్రిత్వ శాఖ చెందిన పబ్లిక్ రిలేషన్ విభాగం ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలియజేయడం జరిగింది. అలాగే రెసిడెన్సీ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా అరెస్ట్ చేసి దేశవ్యాప్తంగా భద్రత తనిఖీలను కూడా కొనసాగుతాయని కూడా వీళ్ళైతే తెలపడం జరిగింది. అలాగే ఎవరైతే అకామాలు లేకుండా అక్రమ నివాసితులు ఉంటారో వాళ్ళనైతే వీళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేసి లాస్ట్ ఎవరైతే మిగిలి ఉంటారో ఆ లాస్ట్ వ్యక్తిని పట్టుకునేంత వరకు కూడా వీళ్ళైతే ఈ యొక్క తనిఖీలను అనేవి ముమ్మరంగా చేపడతామని కూడా వీళ్ళైతే తెలపడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.